వారి చేపడితే ఎంత పెద్ద తాళమైనా ఊడిపడాల్సిందే. కోటగోడలు, ఖజానా తలుపులు వారికి అడ్డంగా నిలవలేకపోయేవి. వాళ్ళు దోపిడీకి పాల్పడితే ఆ ఇళ్లు గుళ్ళ కావాల్సిందే. హత్యలు చేయడం, దోపిడీ సమయంలో మహిళల జోలికి వెళ్లకపోవడం వారి లక్షణం. దొంగతనాల్లో కూడా దొరతనం శైలిని సాగించడం వారి ప్రత్యేకత. ఈ ఉపోద్ఘాతమంతా చెప్తోంది స్టూవర్ట్పురం దొంగల గురించి. భారీగా సంపాదించాలనుకుంటున్న స్టూవర్ట్పురం దొంగలు జైళ్ల పాలై చివరికి ఈ రోజు కూటికి లేక కటకటలాడుతున్నారు. ఒకప్పుడు వందల మంది పోలీసులు కాపు కాసిన స్టూవర్ట్పురం గ్రామం నేడు కేసులు లేక పోలీస్ స్టేషనే ఖాళీగా ఉంటోంది. ఇదే స్టూవర్ట్పురం నుంచి కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా, కండక్టర్ నుంచి కలెక్టర్గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తంగా వందేళ్ల స్టూవర్ట్పురంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. అసలు స్టూవర్ట్పురానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఊరు ఊరంతా దొంగతనాలనే జీవనాధారంగా ఎందుకు మార్చుకున్నారు? స్టూవర్ట్పురం వాసులంతా ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే ఆసక్తికర అంశాలు బయటపడతాయి. స్టూవర్ట్పురం అతి చిన్న గ్రామం, భారతదేశాన్ని ఒక ఊపు ఊపింది. భారతదేశంలో ఉన్న చాలా సంపన్న కుటుంబాలు ఈ గ్రామం పేరు చెప్పినా, ఈ గ్రామంలో ఉన్న వ్యక్తిని చూసినా గజగజలాడేవాళ్ళు. దీనికి కారణం, ఈ గ్రామం నుండి వందలాది మంది గజ దొంగలు సమాజానికి పరిచయం అవటం. అసలు ఈ స్టూవర్ట్పురం దొంగతనాలకు నిలయంగా, గజ దొంగలకు ఆదరణ ఇచ్చే గ్రామంగా ఎలా మారింది? స్టూవర్ట్పురం ఏర్పడి 100 సంవత్సరాలైన సందర్భంగా ఓ ప్రత్యేక కథనం. పంతొమ్మిది వందల 13కు పూర్వం దొంగతనాలు, దోపిడీలు చేసుకుంటూ జీవనం సాగించే ఎరుకల కులానికి చెందిన కొన్ని కుటుంబాలు గుంటూరు జిల్లా దొనకొండ, వినుకొండ అడవుల్లో ఉండేవి. వీళ్ళు సాదాసీద దొంగలు కాదు, గజ దొంగలుగా పేరు పడ్డారు. వృత్తి, ప్రవృత్తి, కులవృత్తి కూడా దొంగతనాలే అన్నంతగా వీరి వ్యవహార శైలి ఉండేది. వీరితో దొంగతనాలు మాన్పించాలన్న ఉద్దేశంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కొండ ప్రాంతాల్లో ఉండే దొంగలను తీసుకొచ్చి కప్పరాళ్ల తిప్ప, బిట్రగుంట, తాడేపల్లి, స్టూవర్ట్పురం, సీతానగరం, దొంగలింగాల గ్రామాల్లో ఉంచింది. అప్పట్లో ఈ గ్రామాలన్నింటినీ సెటిల్మెంట్ గ్రామాలు అనేవారు. దొంగల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మాత్రమే ప్రత్యేకించి ఈ గ్రామాలను ఏర్పాటు చేశారు. దేశంలో సెటిల్మెంట్లు ఎలా ఏర్పడినాయి అంటే, ఒక స్టూవర్ట్పురం మెయిన్, నెక్స్ట్ వచ్చేసి సీతానగరం, తర్వాత కప్పరాళ్ల తిప్ప, నెక్స్ట్ మెడ్రాస్, ఉల్లివాకం, అంబత్తూర్, నెక్స్ట్ తర్వాత సిద్ధాపురం, కర్నూలు జిల్లా ఇంకొకటి ఉంది, తర్వాత మదురై దగ్గర అక్కడ తూత్తుకుడి, అక్కడ సెటిల్మెంట్. ప్రకాశం గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామానికి స్టూవర్ట్పురం అనే పేరు రావడానికి ప్రత్యేక కారణం ఉంది. తెల్లదొరలు పాలిస్తున్న సమయంలో సాల్వేషన్ ఆర్మీ అనే బ్రిటిష్ స్వచ్ఛంద సేవా సంస్థ దొంగల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఆ సమయంలో స్టూవర్ట్ అనే ఓ దొర చేసిన ప్రయత్నానికి గుర్తుగా ఈ గ్రామాన్ని స్టూవర్ట్పురం అని పిలిచారు. అయితే వేరువేరు కొండల్లో ఉన్న దొంగలంతా ఒకచోటికి చేరడంతో వీరిలో ఐకమత్యం పెరిగింది. ఒకరి టెక్నిక్లు మరొకరు నేర్చుకున్నారు. ఫలితంగా దొంగతనాలు చేసే నైపుణ్యం వీరిలో పెరిగింది. దొంగతనాలు పెరిగాయి. 1970 నుంచి 1990వ దశకం చివరి వరకు ఉన్న కాలం స్టూవర్ట్పురం దొంగలకు స్వర్ణయుగమని చెప్పాలి. ఈ 2 దశాబ్దాల్లో వీరి చేయి పడని ప్రదేశం మన దేశంలో లేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 1974లో నేరాలకి స్టార్ట్ అయ్యాను. అక్కడ నుండి మొదలుపెట్టిన కాడి నుంచి నా జీవితం పలు మలుపులు తిరిగిందండి. తర్వాత నేను బ్యాంకీలే కొట్టాను. పశ్చిమ గోదావరి జిల్లా వేలూరు బురంపాలెం బ్యాంకీ కొట్టానండి. అక్కడ నుండి కావాల దగ్గర 1 కోటి రూపాయలు నేరం చేశానండి. ఇక ఆ తర్వాత కర్ణాటక చేశాను, తమిళనాడు చేశాను, మహారాష్ట్రం చేశాను, ఒరిస్సా చేశాను. వీటి అన్నిటికి గాను కూడా నేను 18 సంవత్సరాలు జైలు చేశాను. దొంగతనం చేశారు చూడు, 200 మందిని తీసుకొని వచ్చారు ఇక్కడికి. తీసుకొచ్చి వాళ్ళని ఏం చేశారు, సిటీ యాక్ట్ అని పెట్టారు. సిటీ యాక్ట్ అని పెట్టి ఉదయం పోవడం, ఆ బంగ్లా దగ్గరికి పోవడం, ఆధారపడడం
సాయంత్రం మళ్ళీ పోవడం ఆధారపడడం. ఇంకా వాళ్ళు దొంగతనం చేయడానికి వీలు లేదు కదా, అట్లా 200 మందిని వాళ్ళు పెంచారు. ఇక్కడ వాళ్ళకి పొలాలు ఇచ్చారు, మరి అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ ఇళ్ళు కట్టించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీనికి స్టువార్ట్ అనే దొర పేరు పెట్టారు. ఆయన మద్రాసుకున ఆంధ్రాకి గవర్నర్గా పనిచేసాడు. దక్షిణ భారతదేశంలో స్టువర్టుపురం పేరు వినబడితేనే సంపన్న కుటుంబాలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణం స్టువర్టుపురం దొంగలు ఒక్కసారి దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటే వెనకడుగు వేయడం తెలియదు. దొంగతనం చేయాల్సిన స్థలం గుడైనా, బ్యాంక్ అయినా, రాజుగారి కోటైనా సరే, వీరి కన్ను పడితే అందులో ఉన్నదంతా ఊడ్చేయాల్సిందే, ఖజానా ఖాళీ అవ్వాల్సిందే. వీరిలో మార్పు తెచ్చేందుకు సాల్వేషన్ ఆర్మీ ఈ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి చదువులు చెప్పించింది. స్టువర్టుపురంలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించింది. దేశవ్యాప్తంగా స్టువర్టుపురం దొంగలకు అంత పేరు రావడానికి కారణమేంటి? వాళ్ల దొంగతనం శైలి ఎలా ఉండేది? ఎంతమందిని చంపేశారు? ఎంత ఆస్తి సంపాదించారు? పోలీస్ టార్చర్ను ఎలా తట్టుకునేవారు? పోలీసులకు తేలిగ్గా దొరికేవారా? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు ఇప్పుడు చూద్దాం. దొంగతనాలు చేయడానికి ముందు స్టువర్టుపురం బ్యాచి సన్నాహకలే విచిత్రంగా ఉండేవి. ముఠా సభ్యులంతా కలిసి మాంసాహారంతో విందు చేసుకునేవారు. ఆ తర్వాత కులదేవతకు మొక్కి దొంగతనాలకి బయలుదేరేవారు. ఒక ముఠాలో 4 నుంచి 9 మంది మాత్రమే ఉంటారు. కిటికీలు తొలగించాలన్నా, గోడలకు కన్నాలు వేయాలన్నా, ఇనుప బీరువాలు పగలగొట్టి దోచుకోవాలన్నా, భూమిలో ఉన్న బంగారం వెండిని కొల్లగొట్టాలన్నా వీరికి వీరే సాటి. దొంగతనం చేయాలంటే ఫలానా ఆయుధమే కావాలన్న పట్టుదలేది వీరికుండదు. ఆ సమయానికి దగ్గరున్న ఏ చిన్నపాటి ఆయుధంతోనైనా దొంగతనం చేయగల సమర్థులు. అడుగు దూరంలోనే నిద్రపోతున్న వ్యక్తికి తెలియకుండా అతని ఇంటి సిమెంటు గోడకు కన్నం వేసి ఇంట్లో ఉన్న సొమ్మునంతా నిలువు దోపిడీ చేయగల సమర్థులు. దొంగతనాలు చేసేటప్పుడు ఏమాత్రం టెన్షన్ పడరు, తాపీగా పని కానిచ్చేస్తారు. వీరు దొంగతనాలు చేసే సమయంలో ఇంట్లో ఉన్న మహిళల జోలికి ఎంత మాత్రమూ వెళ్లరు. అదే సమయంలో దొంగతనం చేసిన ఇంట్లోని వ్యక్తులను హత్య చేయడం లేదా గాయపరచడం కానీ చెయ్యరు. దొంగతనం చేసే సమయంలో బాధితులను భయపెడతారు. ఆ భయం ఎలా ఉంటుందంటే, డబ్బులు పోతే పోయాయి, ప్రాణాలు దక్కితే చాలు, మళ్లీ సంపాదించుకోవచ్చని బాధితులు భయపడేంతలా ఉంటుంది. అంతకుమించి ఎలాంటి హాని తలపెట్టరు. ఇక గ్రామాన్ని దోచుకోవాలంటే ఆ పద్ధతే వేరుగా ఉంటుంది. 5-6 దొంగలు కలిసి పెద్ద పెట్టున కేకలు వేస్తూ గ్రామస్తులను ఇళ్లు ఖాళీ చేయించి ప్రతి ఇంట్లోని నగలు దోచుకునేవారు. ఒకింట్లో దొంగతనం చేసి గొడవ జరిగి గ్రామస్తులు వీరికోసం వెతుకుతుంటే ఆ పక్కనే ఉన్న ఇంట్లో దొంగతనం చేయడం స్టువర్టుపురం దొంగల ప్రత్యేకత. అలా సుమారు 5 నుంచి 10 ఇళ్లలో దొంగతనం చేయకుండా ఓ గ్రామాన్ని వదిలి బయటకు రారు. పేదల ఇళ్లలో దొంగతనాలు చేయరు. బాగా డబ్బులున్నాయనుకున్న ఇళ్లే వీరి టార్గెట్. ఎటువంటి కష్టాన్నైనా తట్టుకునేలా వీరికి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. ఎక్కువగా మాంసాహారం తినేవారు. దీనికి తోడు గాడిద మాంసం తిని గాడిద రక్తం తాగేవారట. ఆ తర్వాత స్టువర్టుపురం సమీపంలోని ఇసుకలో, అంటే సముద్ర ప్రాంతంలో పరిగెత్తేవారట. దానివల్ల శరీరాలు దృఢంగా తయారయ్యేవని మాజీ దొంగలు చెబుతున్నారు. ఇసుకలో పరిగెత్తిన ప్రాక్టీసు వల్ల దొంగతనం చేసినప్పుడు పోలీసులకు దొరికిపోవడం అన్న మాటే ఉండేది కాదు. స్టువర్టుపురం దొంగల పేరు మారుమోగిపోయింది మాత్రం సింహాచలం ఆలయం దొంగతనం కేసులోనే. ఆ దేవాలయంలో వెలకట్టలేనంత సొత్తు దోచుకున్నారని చెబుతారు. ఇది జరిగింది 1979లో. 1979 నుంచి 1990వ దశకం చివరి వరకు స్టువర్టుపురంలో ఒక్క దొంగను పట్టుకోవాలన్నా పెద్ద సంఖ్యలో పోలీసులు రావలసి వచ్చేదట.
ఎంతగా మాటు వేసినా గజదొంగలు దొరికేవారు కాదట. ఇక్కడి దొంగల్ని పట్టుకోవాలంటే వారి కుటుంబ సభ్యులను తీసుకుపోయి హింసిస్తే కానీ లొంగేవారు కాదని మాజీ దొంగలు చెబుతున్నారు. వీరు దొంగిలించిన బంగారాన్ని పంచుకునేటప్పుడు రాసులుగా పోసి పంపకాలు చేసేవారట. దొంగిలించిన బంగారాన్ని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకునేవారు ఇక్కడి దొంగలు. ఇక్కడి దొంగలు బాగా బిజీగా ఉన్న సమయంలో పక్క రాష్ట్రాల్లో కూడా తమ ప్రతాపం చూపించేవారు. నాగేశ్వరరావుకు తమిళనాడు పోలీసులు టైగర్ అన్న బిరుదు కూడా ఇచ్చారు. కొన్నిసార్లు వీరితో బయట వారు దొంగతనాలు చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఇంతగా పేరుపడ్డ స్టూవర్టుపురం దొంగలు చివరికి కూడబెట్టిందేమీ లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. వీరు కొట్టుకొచ్చిన దాంట్లో ఎక్కువ భాగం పోలీసులకు లాయర్లకు సమర్పించుకోవలసి వచ్చేది. బస్తాల కొద్దీ సొత్తు కొట్టేసిన స్టూవర్టుపురం దొంగలు ఇప్పుడు తినడానికి తిండి లేక పస్తులుండాల్సిన పరిస్థితి. దొంగతనాలు మానేశారు. దొంగతనాలు మానేసిన వారు పోలీసులకు ప్రభుత్వానికి లొంగిపోయి జైలు శిక్ష అనుభవించి పొట్టకూటి కోసం ఇప్పుడు కూలీనాలి చేసుకుని బతుకుతున్నారు. ఇక మిగతా వివరాలు చూస్తే